మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ పెద్దపల్లికి స్వాగతం. నేను శ్రీధర్, దేవగణాలకు అధిపతి విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, ఆది దంపతులు పార్వతి పరమేశ్వరుల ముద్దుల తనయుడు. ప్రతి వాడవాడలో వీధి వీధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశమంతటా గొప్పగా జరుపుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. నవరాత్రులు పూజలు అందుకొని గంగమ్మ గుడికి చేరే సమయం ఆసన్నమైంది. విఘ్నేశ్వరులు నిన్న మొన్నటి వరకు కూడా చెరువులలో కుంటలలో నిమజ్జనమైన పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ పెద్దపల్లిలో ఉన్న ఒక ప్రత్యేకమైన వినాయకుడు, 54 అడుగుల మట్టి గణపతి, మహాగణపతి ఇక్కడ ఛత్రపతి యువసేన ద్వారా నెలకొల్పారు. ప్రతి దగ్గర గణేశుడు గంగమ్మ ఒడిలో చేరుతాడు. కానీ ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆ గంగమ్మే ఇక్కడికి వస్తుంది, ఈ గణేశుని తనలో కలుపుకుంటుంది, ఆ గణేశుడు మట్టిలో ఐక్యమైపోతాడు. ఇది ఇక్కడి ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్రంలో ఖైరతాబాద్ వినాయకుని విగ్రహం 70 అడుగులు ఉంటే, తెలంగాణలో 2వ అతిపెద్ద వినాయకుడు 54 అడుగుల ఈ పెద్దపల్లి గణేశుడు. ఈ ఛత్రపతి యువసేన సభ్యులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి ఈ గణేశుని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ వినాయకుని యొక్క ప్రత్యేకతలు ఏంటి? మీరు ఎప్పటి నుండి నెలకొల్పుతున్నారు? ప్రత్యేక కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నారు? నేను మొదట ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా మేము వినాయకుని పెడతా ఉన్నాము. ఇది మా 30వ సంవత్సరము. 2018 ముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను తీసుకొచ్చేది ఒకటి కొరుట్లో నుంచి, రెండోది మన హైదరాబాద్ దూల్పేట నుంచి పెద్ద పెద్ద వినాయకులను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసి నిమజ్జన కార్యక్రమాలు కూడా చేసేవాళ్ళం. కానీ దానివల్ల పర్యావరణ హాని కలుగుతుందని చెప్పి ఆ నీళ్ళల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉన్నటువంటి జీవరాశులు నశిస్తున్నాయని చెప్పి భావించి అప్పుడు మేము ఛత్రపతి యువసేన సభ్యులందరం కలిసి మనం ఒక ప్రత్యేకమైనటువంటి గణనాథుని పెడదాము, ప్రకృతికి హాని కలగకుండా ప్రకృతి హితం కోరి మనం అందరం చేయాలనే సదుద్దేశంతో ఆ రోజు నిర్ణయం తీసుకొని 2018 సంవత్సరంలో మొదటగా మేము 36 అడుగుల మహాగణపతిని, మట్టి వినాయకుడిని, ఎకో ఫ్రెండ్లీ గణపతిని మేము నిర్మించడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 54 ఫీట్ల అడుగుల వినాయకుడిని, మహాగణపతిని మనం ఈ స్థలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా పర్యావరణ హితం కోరే ఉండింది. ఇది పూర్తిగా చెరువులో మట్టి, తర్వాత జనపనార, గడ్డి, వెదురు కర్రలు, కంకాభంగుతోటి వాటి సాయంతో ఈ గణనాథుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఈ గణనాథుని చూసుకున్నట్టయితే కలర్స్ కూడా నేచురల్ కలర్స్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు చూసుకుంటే మొన్న వర్షం పడితే ఆ పాదాల పంట కూడా మనకు అక్కడ గడ్డి కూడా మొలవడం జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రకృతికి ఎలాంటి హాని కలగకుండా ఈ ఒక భగవంతుని మనం నిర్మించుకోవడం జరిగింది. అందరికీ ఒక అపోహ ఉంటుంది, గణనాథుని పెట్టుకుంటే, మట్టి గణనాథుని పెట్టుకుంటే అది డ్యామేజ్ అయిపోతుంది, విరిగిపోతుంది అనే ఒక భ్రమ ఉంటుంది. అందుకోసమే ఇంత పెద్ద వినాయకుని పెట్టాము, మీకు ఎలాంటి నష్టం కూడా జరగదు అని చెప్పి మేము 2018 నుంచి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి చాలామంది కూడా ఇక్కడ మన చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల జిల్లాలు కూడా ఎకో ఫ్రెండ్లీ గణనాథుని పెట్టడానికి మేము ఒక నాందిగా భావిస్తున్నాం. ఇది మేము ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాం. అలాగే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కూడా మేము పెద్ద ఎత్తున నవరాత్రి ఉత్సవాలు చేస్తాం. ఒక రోజు సహస్ర దీపాలంకారాలు, లక్ష పుష్పాచ కార్యక్రమాలు, అలాగే హోమ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, గరికపాటి నరసింహారావు గారి చేత ప్రవచన కార్యక్రమాలు, భరతనాట్యం సంబంధించిన కూచిపూడి అలాంటి నృత్య ప్రదర్శనలు, హరికథ, చిరుతల రామాయణం ఇవన్నీ కార్యక్రమాల్ని ఈ నవరాత్రులుగా మనం గొప్పగా ప్రారంభించడం జరిగింది. ప్రతి ఏటలాగానే ఈ సంవత్సరం కూడా మరింత గ్రాండ్గా చేయడం జరిగింది. మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్న నిమజ్జన కార్యక్రమం కూడా రానే వచ్చింది. మనం ఎక్కడైతే ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకుంటామో అక్కడే నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. మొదటగా వేద మంత్రాలతోటి పంచామృతాలతోటి భగవంతునికి వాటితోటి నిమజ్జనం చేసిన తర్వాత ఫైర్ ఇంజన్ల సాయంతో పూర్తిగా, ఇది మన మట్టి వినాయకుడు కాబట్టి పూర్తిగా ఆ మట్టితోటి కరిగి ఫైర్ ఇంజన్లతోటి కొట్టడం వల్ల వాటర్తోటి మన కరిగిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ వచ్చిన మట్టి ఏదైతుందో ఆ మట్టి కూడా గృహిణులు పెద్ద సంఖ్యలో వస్తారు. అంటే మేము చూసాం గతంలో గృహిణులు కానీ రైతులు కానీ ఆ మట్టిని సేకరించి వాళ్ళు పొలాలలో, గృహిణులేమో వాళ్ళు తులసి చిపోటలలో వేయడం చూస్తూ ఉన్నాం. దాన్ని కూడా ఈ సంవత్సరం ఛత్రపతి యువసేన సభ్యులు ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే గుమ్మికూడి ఇబ్బంది పడకుండా మా యువసేన సభ్యులే వాటిని వితరణ చేసే కార్యక్రమం కూడా మేము చేపట్టడం జరిగింది. యువసేన వాళ్ళ కృషి అభినందనీయం. వాస్తవానికి ఇళ్లలో పూజలు అందుకునే గణేశుడు 1893 సంవత్సరంలో మన భారత స్వతంత్రోద్యమంలో స్వతంత్ర కాంక్షను ప్రజల్లో రగిలించడానికి మన బాల గంగాధర్ తిలక్ గారు దీన్ని వీధులలో జరుపుకునే ఒక పద్ధతిని వాళ్ళు నాంది పలికారు. అదే అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు లేవు. వాస్తవానికి వీరు యువసేన సభ్యులు ఏదైతే చెప్పారో
ఇవన్నీ మూలకంగా ఉపయోగించి మట్టి వినాయకుడిని నెలకొల్పి తద్వారా నవరాత్రులు పూజలు అందుకున్న తర్వాత ఆ గణేశుణ్ణి మనకు చెరువులో కానీ కుంటలో కానీ నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడతాయి, ఈ వర్షాలు పడ్డ తర్వాత ఈ వినాయకుని ఈ మూలికలు ఈ చెట్ల ఇవన్నీ కలిపిన వినాయకుడిని అందులో నిమజ్జనం చేయడం వల్ల సహజ సిద్ధంగా చెరువులో నీళ్లు ప్యూరిఫై అయ్యేది. అసలు కాన్సెప్ట్ అది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 1893 నుంచి ఇప్పటి వరకు రాను 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 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఇన్ని వచ్చినా కూడా ఈ యువసేన సభ్యులు గతంలో మాదిరిగా వినాయకుడిని నెలకొల్పి ఈ విధంగా చేయడం అనేది వీళ్ళ కృషి చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరు కూడా వీరి బాటలో నడవాలని, ఎంత సాధ్యమైనంత వరకు చిన్న చిన్న విగ్రహాలు చెట్లు మరియు మట్టి ఇట్లాంటి మనం సహజ సిద్ధమైన కలర్లు వాడి వినాయకులను తయారు చేసుకొని ఇక నుండైనా వీరు వేసిన బాటను అందరూ నడవాలని కోరుకుంటూ కెమెరామెన్ కుమార్తో శ్రీధర్, సుమన్ టీవీ, పెద్దపల్లి.